నాగ్పూర్లో కస్తూర్వే అనే ఒక స్లమ్లో 200 మందిని పైగా రేప్ చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు. పేరు అక్కు యాదవ్. తన చావు ఎలా ఉండే అంటే ఆల్మోస్ట్ కుక్కల చావు బెస్ట్ అనిపించేది. సో ఈ స్టోరీ నీకు మొత్తం చెప్తా, వీడియో ఎండ్ వరకు చూడు. వెల్కమ్ టు టుడే అండ్ టుమారో న్యూస్. ఇవాళ నుంచి రియల్ ఇండియన్ మిస్టరీ స్టోరీస్ నేను నీకు చెప్తా. స్టోరీ నెంబర్ 1, నాగ్పూర్లో కస్తూర్వే అనే ఒక స్లమ్ ఉంది. సో ఆ స్లమ్లో బేసిక్గా ఏంటంటే అక్కు యాదవ్ పుట్టి పెరిగింది అదే స్లమ్. సో ఈ అక్కు యాదవ్ చేసిన పనికి ఆల్మోస్ట్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా ఇవ్వచ్చు. సో ఇతను చేసిన బెస్ట్ పని ఏంటంటే అదే స్లమ్లో 200 మందిని రేప్ చేసిండు. 200 మందికి ఎక్కువనే రేప్ చేసిండు. సో అసలు ఈ రేప్ చేస్తుంటే వేరే వాళ్ళు ఎవరు చూడలేరా అంటే, ఎంతోమంది పోలీస్కి కేసు ఫైల్ చేద్దామని వెళ్తుంటే ఈ అక్కు యాదవ్ ఆ పోలీస్ వాళ్ళనే కొని, డబ్బులు ఇచ్చి కొని, ఎవరైతే అక్కు యాదవ్ పైన కేసు పెడుతున్నారో వాళ్ళని పోలీస్ స్టేషన్ నుంచి ఉరికించేటట్టు చేసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒక లేడీ చాలా ధైర్యం చేసి కేసు పెట్టడానికి పోతే తనకి ఒక 12 ఇయర్స్ పాప ఉంది. ఆ పాపను కూడా తనతో పాటు ఒక గ్యాంగ్ రేప్ చేయించిండు. ఆల్మోస్ట్ 200+ రేప్స్ ఇట్లనే జరిగినాయి. సో ఈయనది అసలు ఆగని ఒక యుద్ధం అనుకుంటాను కలిసి. సో ఆ ఏరియాలో ఆల్మోస్ట్ తనను ఒక రాక్షసుడు లెక్క చూసేటోడు. ఈ రాక్షసుని అంతం చేయడానికి ఎవరు వస్తారు, ఇవన్నీ నిజంగా అయిన స్టోరీస్, అసలు ఈ రాక్షసుని అంతం చేయడానికి ఎవరు వస్తారు అని వెయిట్ చేసే టైంలో ఎవరు కేసు పెట్టినా, ఎవరు కనీసం ఆయన పైకి రిటర్న్ అయినా చంపేసేటోడు, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరినో కొన్ని రేప్ చేసేటోడు. అదే ఏరియాలో ఉండే ఒక అమ్మాయి ఉషా నారాయణ్. సో ఈ ఉషా నారాయణ ఏంటంటే చూసే ప్రతి ఒక్కటి, అంటే ఇంతమందిని రేప్ చేస్తున్నాను తనకి అంటే ఆ కాకనో ఏందో, ఈమె పోయి పోలీస్ స్టేషన్లో కేసు వేయలేదు అందరి లెక్క. ఈమె ఏం చేసిందంటే ముంబైలో వాళ్ళ అన్నకి చెప్పింది, ఇట్లా ఒక నా స్లమ్లో ఇట్లా జరుగుతుంది, ఒక అతను ఇంతమందిని రేప్ చేస్తున్నాను. వాళ్ళన్న అక్కడనే ముంబైలో ఉన్న ఒక పెద్ద ఒఫీషియల్స్, అంటే ఒక పెద్ద పోలీస్ ఒఫీషియల్స్కి చెప్పాడు. వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్ అక్కు యాదవ్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు. అరెస్ట్ చేయడానికి వస్తే ఇక నాగ్పూర్ వాళ్ళు ఎట్లయినా అక్కు యాదవ్కి, ఆ నాగ్పూర్ పోలీసు వాళ్ళు ఎట్లయినా ఉన్నారు. సో వాళ్ళు ఏం చెప్పారు అంటే, నేను అరెస్ట్ చేయడానికి వస్తున్నారు, నువ్వు వెళ్ళి దాక్కుంటే బెస్ట్ అని చెప్పేసరికి అక్కు యాదవ్ పోయి ఎక్కడో దాక్కున్నాడు. ఇది తెలిసిన మొత్తం స్లమ్లో లేడీస్ ఒక ధైర్యం తెచ్చుకొని, ఇప్పటికైనా కనీసం మారదామని ఒక ధైర్యం తెచ్చుకొని అక్కు యాదవ్ ఇంటిని మొత్తం స్మాష్ చేసేసారు. అక్కు యాదవ్ ఇంటిని, తనకి సంబంధించిన వస్తువులని ప్రతి ఒక్కటి స్మాష్ చేసేసారు. అప్పటికి కూడా అక్కు యాదవ్ దొరకకపోతే ఆల్మోస్ట్ అక్కడున్న నాగ్పూర్ మొత్తాన్ని జల్లెడ పట్టి తనని వెతుకుతా అని చెప్పి పోలీసు వాళ్ళు ఎంతో ఆకలి పైన ఉండడం చూసి అక్కు యాదవ్ వచ్చి సరే నేనే సరెండర్ అయిపోతా అని చెప్పి నాగ్పూర్ పోలీస్ వాళ్ళకి సరెండర్ అయ్యిండు. ఎందుకు అని అంటే తనకి ఎట్లయినా తర్వాత బెయిల్ వస్తుంది తనకున్న ఇన్ఫ్లుయెన్స్ బట్టి అని తనకి తెలిసి. సో అక్కు యాదవ్ ఎప్పుడైతే పోలీస్ వాళ్ళు అక్కు యాదవ్ని జైలు వేసిర్రో, మొత్తం ఆల్మోస్ట్ ఆ ఏరియా అంతా పండుగ చేసుకుంది. బట్ వాళ్ళకి తెలియదు ముందు ఉంది ముసళ్ళ పండుగ అని చెప్పి. సో వాళ్ళెంత సంతోషంగా ఉండే టైంలో వాళ్ళకు ఒక న్యూస్ తెలిసింది. ఏంటంటే అక్కు యాదవ్ని ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ కోర్టుకి తీసుకొచ్చిన తర్వాత తనకి బెయిల్ కన్ఫర్మ్ అయిందని చెప్పి, మళ్ళీ బెయిల్ కేంచి వాళ్ళ ఏరియాకే వస్తాడని న్యూస్ కన్ఫర్మ్ చేశారు. సో ఇట్లా ఆ ఏరియా వాళ్ళంతా ఆల్మోస్ట్ ఇక వన్ సైడ్ అయిపోయి ఒక హ్యాపీ మూమెంట్లో మళ్ళీ తను అలాంటి ఒక రాక్షసుడు ఏరియాలోకి వస్తే మళ్ళీ సంతోషమైన రోజులు పోతాయి అని అనుకోనో ఏందో, ఆ ఉషా నారాయణ్ అందరినీ, ఆ ఒక అమ్మాయి ఉషా నారాయణ్ అందరినీ, ఆల్మోస్ట్ ఆ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్లని ఎవరినైతే రేప్ చేసిందో అందరిని తీసుకొని కోర్టు కాడికి వెళ్ళింది. హియరింగ్ రోజు కోర్టు కాడికి వెళ్ళి ఆల్మోస్ట్ ఇక అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు వాళ్ళందరూ చూస్తుండగానే వీళ్ళ చేతుల కత్తులు, కారం పొడి, రాళ్ళు, రప్పలు ఏదుంటే అది తీసుకొని పోయారు. తీసుకొని పోయి ఆల్మోస్ట్ ఇక ఆ హియరింగ్కి ఎప్పుడైతే పోలీసు వాళ్ళు అక్కు యాదవ్ని తీసుకొని వెళ్తుర్రో కోర్టు లోపలికి, ఆ టైంలో ఒక ఆడపిల్లని తనే గుంజి ప్రాస్టిట్యూట్ అని తిట్టడం జరిగింది. అసలు అంత తిట్టిన తర్వాత కూడా వాళ్ళల్లో ఎవరు ముందుకు రావట్లేదు. ఆ టైంలో ఉషా నారాయణ్ ముందుకు వచ్చి ఇంకా ఈయన ఒత్తి ప్రాస్టిట్యూట్ అని తిట్టడమే కాదు, ఇంకా ఆయన ఛాలెంజ్ చేసిందంట, బెయిల్ పైన బయటకు వచ్చి మీ అందరిని మళ్ళీ రేప్ చేస్తా అని ఛాలెంజ్ చేసిందంట. ఇక వీళ్ళందరూ కుట్రా సీదా రాళ్ళు, కత్తులు ఏది వాడితే తీసుకొని అటాక్ చేయడం స్టార్ట్ చేసారు. మొత్తం 200 మంది ఆడోళ్ళు. ఒక్క స్టేజ్లో ఎట్లా అంటే 70 పోట్లు అక్కు యాదవ్ బాడీలో 70 పోట్లు వెళ్ళినాయంట, 70 కత్తిపోట్లు. అదే కత్తిపోట్లకి ప్రతి కత్తిపోటుకి కారం పెట్టారంట. అసలు అతను చావు చూస్తేనే పోలీసు వాళ్ళకే భయపడి ఒక్క పోలీస్ అతను కూడా ముందుకు రాలేదు. ఆ టైంలో ఆల్మోస్ట్ ప్రతి పోటుకి కారం పెట్టి రాళ్ళతో ముఖం బలగొట్టేసి ఒక ఆడపిల్లనైతే అసలు ఎంత కోపం ఉంటే చేస్తారో ఈ పని, కానీ ఒక ఆడపిల్లనైతే లిటరల్లీ తన పిన్నిస్ గోషి గాల్లో ఎగిరేసిందంట. ఈ స్టోరీ నేను ఎప్పుడైతే దీని గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసినో, అసలు ఇలాంటి ఒక వ్యక్తి నాకు ఈ క్యారెక్టరైజేషన్ ఫస్ట్ నాకు ఈ సలార్ల విష్ణు అనే క్యారెక్టర్ ఉంటుంది చూడు, సేమ్ లిటరల్లీ ఆ క్యారెక్టరైజేషన్ కనిపించింది. బట్
ఇది ఒక రియల్ స్టోరీ. సో ఏంటంటే ఆల్మోస్ట్ పిన్నీ సెగ్రేషన్ అంత పిన్ని అంత పనిచేసారు. సో ఇక అక్కడున్న కోర్టు ఏమనౌన్స్ చేసిందంటే ఇక వాళ్ళని అంతమంది 200 మందిని ఇతను ఇంత హింసించకుంటే ఇంత ఘనం ఎందుకు చేశారు ఒక ఆడోళ్ళు ఆల్మోస్ట్ పిన్నీ సెగ్రేషన్ ముక్కలు ముక్కలు కోసి ఎందుకు చేస్తారని అతని కేసుని కొట్టేయడం జరిగింది. సో అట్లా చనిపోయి కనీసం తనని అంటే తన అంత్యక్రియలు చేయడానికి కూడా ఎవ్వరు లేకుండే ఆల్మోస్ట్ ఒక కుక్క చావు కంటే హీనంగా ఒక చావు ఉంది అని అంటే అది అక్కు యాదవ్ది. సో బేసిక్గా ఏంటంటే కర్మ రిటర్న్స్ అంటారు కదా, ఏది చేసినా రిటర్న్లు వస్తుందని. అయితే నాకు అనిపించింది స్టోరీలా ఒక బ్రేవ్ లేడీ ఉషా నారాయణ్, ఆమె ఒక్క ఆమె 200 పైగా మందిని ఒక కస్తూర్వే అనే ఒక ఏరియాలో 200 పైగా మందిని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటుంది, ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటే అంత పెద్ద రాక్షసుని చంపగలిగిర్రు. అసలు నెక్స్ట్ ఇంకా ఇలాంటి స్టోరీస్ ఇంకా నీకు కావాలంటే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కొట్టు. ప్రతిరోజు ఇలాంటి స్టోరీస్ నేను నీకు చెప్తూనే ఉంటా. అండ్ థ్యాంక్ యూ సో మచ్.